కాకినాడ జిల్లా పీఠాపురం పట్టణంలో స్వయంభు క్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం నందు కార్తీక మాసం పురస్కరించుకుని స్వామివారికి మాస కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈ మాస కళ్యాణ మహోత్సవంలో భాగంగా ఆలయ అర్చకులు విజయ జనార్దనాచార్యుల ఆధ్వర్యంలో సుమారు 108 మంది దంపతులచే స్వామివారికి సామూహిక ఉచిత కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మన పిఠాపురం పట్టణంలో వెంచేసి ఉన్న శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారికి ప్రతి నెలా నిర్వహించే మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా కార్తీక మాసం కూడా సందర్భంగా కార్తీక మాసం కూడా పురస్కరించుకుని స్వామివారికి వార్షిక కళ్యాణం జరిగిన 16 పండుగ ఇవన్నీ కూడా పురస్కరించుకుని ఈరోజు స్వామివారికి స్థానిక భక్తుల సహకారంతో పెద్ద ఎత్తున సామూహిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమం స్వామివారికి నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన పైండ రామభాస్కర్ వారి దంపతులకు అలాగే స్థానిక విద్యాగవతి భక్త బృందం సభ్యులకు భక్తులకు అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందించుకుంటూ ఉదయం స్వామివారికి విశేష పూజా కార్యక్రమం అనంతరం స్వామివారి పట్టు వస్త్రాలను మన పిఠాపురం పంచమాధవ దివ్యక్షేత్రం ఉన్నటువంటి కుంతిమాధవ స్వామివారి దేవాలయం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు తీసుకొచ్చి భక్తులందరూ కూడా గ్రామోత్సవంగా కుంతిమాధవ స్వామి దేవాలయం నుంచి ఆలయం వరకు కూడా ఇచ్చేసి స్వామివారిని మండపంలో విశ్వగ్రహాల మండపంలో వెంచప్ చేసి స్వామివారికి విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనం, నగ్నాష్టిక, చూర్ణిక తదితర వేద మంత్రాలతో స్వామివారికి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా కనుల పండుగ నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 108 మంది దంపతులు అంటే సుమారు 200 మందికి పైగా భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఈ మాస కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా అమావాస్య ముందు వచ్చే ఏకాశికి ప్రతి నెలా కూడా ఇక్కడ కళ్యాణోత్సవం జరిపించుకుంటుంటాం. వివాహం కోసం యువత యువకులు, సంతానం కోసం దంపతులు కూడా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన భక్తులకు అలాగే వీరందరికీ కూడా వచ్చిన భక్తులందరికీ కూడా మన స్థానిక ఆపనాచార్య గృహం వారు అందరికీ కూడా అన్నదానం ఏర్పాటు చేశారు. వారికి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం.